మంత్రి సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఎటువంటి అంశాలు కానీ ఎటువంటి విషయాలు కానీ పోలీసుల విచారణలో బయటకు వచ్చాయి రఫీ? హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ కు సంబంధించినటువంటి పోలీసులు నిన్న రాత్రి చేసినటువంటి దాడిలో ఐదుగురు సభ్యుల ముట ఏకంగా మాదక ద్రవ్యాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ప్రాంతం. ప్రస్తుతం మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అనేటువంటి అపార్ట్మెంట్ లో ఈ రైడ్స్ జరిగాయి. లగ్జరీ అపార్ట్మెంట్స్ అనేటువంటి ఈ అపార్ట్మెంట్ లో సాధారణ పౌరులు ఎవరు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కేవలం ఇందులో రెంట్ కున్నటువంటి వాళ్ళ సమాచారం అంతా కూడా సెక్యూరిటీ వద్ద ఉంటుంది. ఒకవేళ గెస్టులు వచ్చినప్పటికీ కూడా పైన ఉన్నటువంటి ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ చాలా క్లియర్గా ఫోన్లో తీసుకున్న తర్వాతనే అలవ్ చేస్తారు. ఇక్కడ రెగ్యులర్గా వచ్చేటువంటి కార్లకు సంబంధించినటువంటి నెంబర్లన్నీ కూడా సెక్యూరిటీ విభాగం వద్ద సేవ్ అయి ఉంటాయి. ఆటోమేటిక్ స్కానర్ ద్వారా ఆ నెంబర్ను స్కాన్ చేసిన తర్వాతనే ఆ స్కానర్ పైనకి లేస్తుంది. దాని తర్వాతే ఎవరైనా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరులు ఎవరు లోపలికి రానటువంటి హై సెక్యూరిటీ కలిగినటువంటి ఈ అపార్ట్మెంట్ని సేఫ్ అడ్డగా నిందితులు నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. విఐపీలకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఇది. సినీ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. సి బ్లాక్లోనే ఈ ముఠా సభ్యులంతా కూడా నైట్ పార్టీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో పోలీసులు పక్క సమాచారం మేరకు దాడి చేయడం జరిగింది. 8th ఫ్లోర్లో 804 అనేటువంటి ఫ్లాట్లో ఐదుగురు సభ్యుల ముఠా, ప్రధానంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నట్లుగా పోలీసుల రైడ్ అనంతరం అర్థమైంది. మనకు తెలుసు, వెంకటరత్నం అనేటువంటి ఒక వ్యక్తి సినీ ఇండస్ట్రీకి ఫైనాన్సర్గా ఉన్నటువంటి వ్యక్తి, అతనితో పాటు బాలాజీ అనేటువంటి మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు ఢిల్లీకి చెందినటువంటి ఇద్దరు యువతులు కూడా అరెస్టు కావడం జరిగింది. ఈ కేసులో మొత్తం ఐదుగురికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించినటువంటి పోలీసులు వాళ్లకు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ వచ్చాయనేటువంటి సమాచారం తెలుసుకునేందుకు ప్రస్తుతం అయితే పోలీసులు ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని రూఢి చేసుకోవడం కోసం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నారు. నార్కోటిక్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు మిగతా ముగ్గురిని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కస్టడీ కోసం ఉంచడం జరిగింది. అయితే ఇటు మాదాపూర్ పోలీసులకు కానీ సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నటువంటి పోలీసులకు కానీ ఈ మాదక ద్రవ్యాల వ్యవహారానికి సంబంధించినటువంటి సమాచారం లేకపోవడం పట్ల కమిషనర్ సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కేవలం నార్కోటిక్ వింగ్కు సంబంధించినటువంటి పోలీసులే ఈ రైడ్ చేయడం జరిగింది. అయితే గోవా నుంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తరలిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంకటరత్నం రెడ్డి, అదేవిధంగా బాలాజీ అనేటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకు చేరుతున్నట్టుగా పోలీసులు ఉంచినటువంటి నిఘాలో తేటతెల్లమైన నేపథ్యంలోనే గత 5 నెలలుగా బాలాజీ పైన, అదేవిధంగా వెంకటరెడ్డి పైన పటిష్టమైనటువంటి నిఘా ఉంచినటువంటి పోలీసులు ఈ రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. పట్టుబడ్డ యువతీ యువకుల వద్ద నుండి దాదాపు 2 గ్రాముల కొకైన్తో పాటు ఒక స్ట్రిప్ ఎల్ఎస్డి, ఎక్స్ట్రసీ పిల్స్తో పాటు మరియు 200 గ్రాముల గంజాయి కూడా దొరికింది. అదేవిధంగా వీళ్ళ వద్ద హార్డ్ క్యాష్ 70,000 పైగా నగదును సీజ్ చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు, సాధారణంగా ఎవరు లోపలికి వెళ్ళలేరు. ఈ అపార్ట్మెంట్లో మాత్రం ఎందుకు వీళ్ళని అలౌ చేశారనే దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికైతే ఆరా తీస్తూ ఉన్నారు. వీళ్ళ పేరుపైనే ఈ అపార్ట్మెంటు రిజిస్టర్ అయి ఉందా, లేదంటే ఇక్కడ తాత్కాలికంగా కూడా కొన్ని రోజుల పాటు రెంట్కు ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కావాలనుకుంటే ఒక్క రోజుకు సైతం వీళ్ళు రెంట్కి ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 804 అనేటి ఆ ఫ్లాటు ఎవరిపైన ఉంది, ఎవరికి ఆ రెంట్కి ఇచ్చారనేటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉండేదంతా కూడా వివిఐపీలే కాబట్టి పోలీసులు సైతం లోపలికి రారని భావించిన నేపథ్యంలోనే నిందితులు దీన్ని సేఫ్ అడ్డగా నిర్ణయించుకున్నారు. దాని తర్వాతనే ఈ డ్రగ్ పార్టీ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మనకు తెలుసు, గోవా నుంచి వచ్చేటువంటి డ్రగ్ అంతా కూడా బాంబే నుంచి అక్కడికి గోవాకి వస్తుంది. గోవాకు రెగ్యులర్గా వెళ్ళేటువంటి వ్యక్తులకు డ్రగ్ ముఠాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఉంటుంది. అయితే బాలాజీతో పాటు సినీ ఫైనాన్సర్గా ఉన్నటువంటి వ్యక్తి వెంకటరత్నం రెడ్డి ఎవరెవరికి ఈ డ్రగ్ని సప్లై చేస్తూ ఉన్నారు, వీళ్ళ కాంటాక్ట్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దానిపైన ప్రస్తుతానికి నార్కోటిక్
సంబంధించినటువంటి విభాగ పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మిగతా ఇద్దరు నిందితులు బాలాజీతో పాటు వెంకటరెడ్డిని ఆ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని వాళ్ళు చెప్పేటువంటి సమాచారం ఎవరి ద్వారా వీళ్ళకి కొకైన్ తో పాటు ఎక్స్టసీ పిల్స్ అన్నీ కూడా లభ్యమయ్యే అయ్యనే దానిపైన ప్రస్తుతానికైతే పోలీసులు వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విచారణ దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 8th ఫ్లోర్లో ఎక్కడైతే రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ఫ్లాట్ ఉందో 804 దానికి కొంతమంది నార్కోటిక్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఒక వాహనంతో పాటు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నీ సీజ్ చేసినటువంటి పోలీసులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. బాలాజీతో పాటు వెంకటరత్నం రెడ్డి ఇతరులతో చేసినటువంటి వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిట్రైవ్ చేసేటువంటి పనిలో ప్రస్తుతానికి పోలీసులు నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. సి బ్లాక్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంటు వాసులు కానీ ఇతరులు ఎవరు కూడా స్పందించడానికి సిద్ధంగా లేరు. వీఐపీలు ఉండేటువంటి ఈ అపార్ట్మెంట్లో ఇట్లాంటివి జరుగుతాయని మాకు తెలియదని ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. వచ్చేవాళ్ళు ఎవరనే దానిపైన మాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. పైనుంచి ఆదేశాలు వస్తాయి. అపార్ట్మెంట్ ఓనర్స్తో పాటు వచ్చేవాళ్ళంతా కూడా దాదాపు గెస్టులే ఉంటారు. రెగ్యులర్గా ఆ నివాసం ఉండేవాళ్ళు కొంతమంది అయితే కేవలం నెల రెండు నెలల మాత్రమే రెంట్కు తీసుకొని ఇక్కడ వచ్చేటువంటి బిజినెస్ పనుల కోసం వచ్చేటువంటి వ్యక్తులకు లగ్జరీ అపార్ట్మెంట్స్ రెంట్స్కి ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ సమాచారం అంతా కూడా సెక్యూరిటీ వింగ్ దగ్గర ఉంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా బయటికి రావడం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అదంతా కూడా ఒక టెక్నికల్ వింగ్కు సంబంధించినటువంటి ఆ సర్వర్లో సేవ్ అయి ఉంటుంది. ఆ కార్లు వస్తే ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. అందులో ఎవరు వచ్చారనేటువంటి సమాచారం మాత్రం వీళ్ళకు ఉండేటువంటి అవకాశం లేదు. పోలీసులు సీజ్ చేసినటువంటి ఆ కారు కూడా ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉందా లేదా ఈ సర్వర్లో సేవ్ అయి ఉందా లేదా అనే దానిపైన ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో జరిగినటువంటి రైడ్స్లో తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. సినీ ఇండస్ట్రీతో పాటు ఐటీ కారిడర్లో పనిచేస్తున్నటువంటి చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ డ్రగ్స్కు బానిసలైనట్టుగా అప్పుడు వచ్చినటువంటి వార్తల ద్వారా మనకు స్పష్టమైనటువంటి పరిస్థితి. కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొన్నారు. దాని తర్వాత పోలీసులు ప్రాథమిక ఎంక్వైరీ చేసి చాలామందిని ఆ కేసు నుంచి తొలగించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఫుడ్డింగ్ అండ్ మింక్కు సంబంధించినటువంటి మేనేజర్తో పాటు వాళ్ళకు సహకరించినటువంటి ఒక ముగ్గురు నిందితులను మాత్రమే ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. కానీ చాలామంది సినీ ప్రముఖులు అక్కడ జరిగినటువంటి రైడ్లో పట్టుబడ్డారు మనకు తెలుసు. కానీ మేము పబ్కు మాత్రమే రావడం జరిగింది. రాత్రి 2 గంటల తర్వాత కూడా ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ ఓపెన్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వడం కోసం వచ్చామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆధారాలు లేకపోవడంతో అప్పుడు ఉన్నటువంటి రెడ్ హ్యాండెడ్గా అంటే ఆ పబ్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఈసారి మాత్రం సినీ ఇండస్ట్రీకి మరోమారు మచ్చ తెచ్చేటువంటి ఘటనగా దీన్ని చూడొచ్చు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మొట్టమొదటి కేసుగా కూడా దీన్ని పోలీసులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత నిందితుల వద్ద ఎక్కడి నుంచి ఈ కొకైన్తో పాటు ఎస్టమెసి పిల్స్ గంజాయి అంటే మనం సాధారణంగా గతంలో చూసినట్టయితే కేవలం